హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ. మీరు చూస్తున్న తెలుగు దేశం పబ్లిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సుబ్బయ్య గారి హోటల్ని అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దామని ప్లాన్ చేసాము. సో అందుకు సుబ్బయ్య గారి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. సుబ్బయ్య గారి హోటల్ అనేది మన వైజాగ్లోకి వచ్చేసింది. కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చి కాకినాడలో ఉంది, సెకండ్ బ్రాంచ్ వచ్చి హైదరాబాద్లో ఉంది, థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇక్కడ అనేది ఉందన్నమాట. సో మనం వైజాగ్లో ఫస్ట్ భోజనం ఎలా ఉంది, సుబ్బయ్య గారి హోటల్ ఆ టేస్ట్ వస్తుందా లేదా అనేది ఈ వ్లాగ్లో అయితే తెలిసింది. ఇంకెందుకు లేట్, మనం హోటల్లోకి వెళ్ళిపోదామా? లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ ఉంది కదా, సో ఈ బిల్డింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ఏం చేశారంటే పార్సిల్ సెక్షన్ పెట్టారు సార్ అన్నమాట. ఎవరైనా పార్సిల్స్ తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ నుండి మనం టోకెన్ తీసేసుకొని పార్సిల్ తీసుకోవాలి. ఒక్కసారి చూడండి లైన్ ఎంత హెవీగా ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది పార్సిల్స్కి. మేమైతే తినడానికి వచ్చాము. సో భోజనం ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చెప్పేద్దాం. ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మనం పచ్చళ్ళు చూడొచ్చు, అదేవిధంగా కంది పొడులు, నెక్స్ట్ పొడిలు వెరైటీస్ చాలా ఉన్నాయి, కరివేపాకు పొడి రకరకాలు ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ పచ్చళ్ళు, కూరలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెనూ చూడండి, మెనూ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ పార్సిల్స్ వాళ్ళకి అనమాట. పప్పు, తోటకూర, రకరకాలు, బెండకాయ ఫ్రై, పెరుగు, రకరకాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి వాల్యుబుల్ ప్రైస్గా ఉంటుంది. సో ఈ పార్సిల్ సెక్షన్ లైన్ చూస్తే మాత్రం కళ్ళు తిరిగేసాయి. ఎందుకు అంటే మనకి చాలా పెద్ద లైన్ ఉంది. బుట్ట భోజనం అంటారు కదా, 315 రూపీస్ అనమాట. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ మొత్తం అయిపోయింది అనమాట. సో మనము హోటల్లోకి రీచ్ అయిపోదాం. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. సో దాని తర్వాత అయితే నేను కొంచెం మాట్లాడాను, అక్కడ చాలా హెవీ క్రౌడ్ ఉంది. సో అందుకు మీకు అంతగా వినిపించదు. సో అక్కడ క్రౌడ్ వాయిస్ ఎలా ఉందో ఏంటి అనేది కూడా నేను ఇందులో వాయిస్ని తగ్గించకుండా పెట్టాను. ఒకసారి చూడండి ఎంత జనాలు ఉన్నారో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వాయిస్ ఉందో. సో అందుకే నేను అక్కడ కొన్ని వాయిస్ క్లిప్స్ అయితే మాట్లాడాను, బట్ అక్కడ మీకు వినిపించలేదు. ఎందుకంటే అంత జనాల సౌండ్ అనేది ఎంత దారుణంగా ఉంది. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదేంటి అంటే ఇక్కడ నుండే మనకి ఏంది ప్రొవైడ్ చేస్తారన్నమాట, ఫుడ్ని సర్వ్ చేస్తారు. సో ఇది కిచెన్ అనమాట. సో లోపలికి రానివ్వలేదు మమ్మల్ని. ఇక్కడ అనేది వెయిటింగ్ చేస్తున్నాము. వెయిటింగ్ చేస్తుంటే వెయిటింగ్ చేయమన్నారు. సో చాలామంది హెవీగా ఉన్నారు. లాస్ట్కి మాకు ఒక టేబుల్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి ఫుడ్ సెక్షన్ అనమాట. మాకు ఒక యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మనకి అరిటాకుల్లో పెడతారు, బట్ మాకు అనేది అరిటాకులు ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ కొంచెం హెవీగా కొత్తగా ఓపెనింగ్ కదా, సో చాలామంది జనాలు వచ్చారు. సో మనకి బూరి వేశారు, అదేవిధంగా బూందీ, నెక్స్ట్ బజ్జీ, నెక్స్ట్ బాల్స, ప్రతి ఒక్కటి అనమాట. చాలా ఐటమ్స్, ఆకు మొత్తం నిండిపోయి మొత్తం కర్రీస్ అయితే బీభత్సంగా వేశారు. 210 రూపీస్ అనమాట ఒక మీల్. 210 రూపీస్కి వాల్యుబుల్ భోజనం అనమాట. ఒకసారి చూడండి ఏమేమి వేస్తున్నారు ఏంటనేది. సో కొన్ని కర్రీస్ ఏంటో కూడా నాకు తెలీదు. ఇందులో మనకి ఇదేంటి అంటే బేబీకార్న్ రైస్ అనమాట. అదేవిధంగా ఇది మనకి పులిహోర. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒకసారి అలా మనం చూద్దాం ఏమేమి వేస్తారు ఏంటి అనేది. ఇది ఏంటంటే జీరా రైస్ అనమాట. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా డిఫరెంట్ స్వీట్స్ అనమాట. నెక్స్ట్ బజ్జీ, నెక్స్ట్ ఇక్కడ పెరుగు వేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి ఎంత కావాలంటే అంత వడ్డిస్తారు ఫ్రెండ్స్. మీరు మొహమాటం లేకుండా తినొచ్చు. ఇక్కడ ఏంటంటే వెళ్ళిన వాళ్ళందరూ బాగా తినే వాళ్ళు వెళ్తే మంచిదన్నమాట. సో అది పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ కర్రీ వేశారు. అదేవిధంగా ఇంకా చాలా వెరైటీస్ వేశారు. ఇది పకోడీ కూర అనమాట. పకోడీతో గ్రేవీ టైప్ చేశారు. సో అది కూడా ఎక్సలెంట్గా ఉంది. అది పొటాటో చిప్స్. ప్రతి ఒక్కటి ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కటి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే టేస్ట్ చేసాను, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా వెరైటీస్ వేస్తున్నారు. సో నేను వీడియో అలా ఆన్ చేసి ఉంచేసాను. సో ప్రతిది మనకైతే వేస్తారన్నమాట. సో ఆ కర్రీ ఏంటో తెలియదు, బట్ అది కూడా ఎక్సలెంట్గా ఉంది. వంకాయ కర్రీ ఇంకా డిఫరెంట్గా ఉండారన్నమాట, అది వంకాయ. సో మనకి ఇక్కడ పచ్చళ్ళు కూడా వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో క్యాబేజీ, నెక్స్ట్ రకరకాలన్నమాట. మొత్తం కర్రీస్లోనే, కర్రీస్ వెరైటీస్లోనే 6-7 వెరైటీస్ ఉన్నాయి కర్రీస్లో. స్వీట్స్లో 5 వెరైటీస్ ఉన్నాయి. 5 అంటే ఇంకా మనకి జున్ను అవన్నీ వేస్తారనమాట. జున్ను, నెక్స్ట్ పెరుగు కూడా ఇవన్నీ వేస్తారు. సో హాట్స్లోనైతే బజ్జీ ఉంది, నెక్స్ట్ కర్రీస్ అన్నీ ఇచ్చాడనమాట. సో మనకి 3 వెరైటీస్ ఆఫ్ రైసెస్,
నెక్స్ట్ ఇంకా ఇంకా మనకి పన్నీర్ కావాలనుకుంటే వేస్తారు ఫ్రెండ్స్, మేమైతే అడిగి మరీ వేయించుకున్నాము. సో ఇదిగోండి, ఇది తిను మా అక్క ప్లేట్ అనమాట. మా అక్క నేను వెళ్ళాం కదా, సో అందుకు 2 ప్లేట్స్ అనేది నేను అలా చూపించాను. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మాకు పిక్కిల్స్ వేశారు, అదేవిధంగా ఇది గోంగూర పిక్కిల్ అనమాట. సో ఇది ఇదేం పిక్కిలో నాకు ఐడియా లేదు, చాలావి నాకు ఐడియా లేదు. కొన్నైతే వేస్తూనే ఉన్నారు. ఎలా ఉంది ఫుడ్? నిజంగా సూపర్ ఉంది అన్నమాట. ఎన్ని ఐటమ్స్ చూడండి, ఎన్ని మ్యాక్సిమం 20 ఐటమ్స్ ఉంటాయి. అక్కడైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, సో మేమేం మాట్లాడినా వినిపించట్లేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో మాకు ఒక వెయిటర్ అనేది వడ్డించారు, సో అతను అయితే మాత్రం మాకు కొసరు వడ్డించారు అన్నమాట. సో ఎంత కావాలన్నా ఇస్తారు. సో ప్రతి ఒక్క ఐటెము ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే రైస్ పెట్టారు. సో రైస్ మీద ఏంటి, రైస్ మీద మాకు కందిపొడి వేశారు, అదేవిధంగా కరివేపాకు పొడి కూడా వేశారు. దీని మీద నెయ్యి కూడా వేస్తారు. సో నాకు నెయ్యి ఇష్టం లేదు కాబట్టి నేను నెయ్యి అనేది వేసుకోలేదు అనమాట. జున్ను సెకండ్ టైం అడిగామండి, సో చాలా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్లో అయితే పెరుగు వేశారు, అదేవిధంగా మజ్జిగ అండ్ కిల్లీతో ఎండ్ చేశారు అనమాట. హైస్, అయితే మనం సుబ్బయ్య గారి హోటల్ చూసాం కదా, మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. చాలా ఎక్కువ ఐటమ్స్ పెట్టారనమాట, కొసరు వడ్డించారు. సో మీరు విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఆ అడ్రస్ కూడా పెడతాం. వైజాగ్లో మనకి ఓపెనింగ్ అయింది కొత్తగా. చాలా ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. 210 రూపీస్కి వాల్యుబుల్ ఫుడ్ అనమాట, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మాత్రం, మా అక్కకి నాకు చాలా బాగా నచ్చాయి.